గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై స్పందించడానికి బీఆర్ఎస్ మహిళా నాయకులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, ఎట్లా చూస్తున్నారు ఈ అరెస్ట్ని? అరెస్ట్ని ఎట్లా చూస్తున్నాం అంటే కళ్ళతో చూస్తున్నాం సార్. ఎందుకంటే ఇది కని విని ఎరుగని రీతిలో చేసింది అయితే కాదు. ఇది ప్లాన్ పక్క ప్లాన్ ప్రకారం పక్క ఒక బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కాలని ఒక చిన్న దాంతో ఉద్దేశంతో చేసింది. ఎందుకనంటే ఇవాళ మోడీ వచ్చారు, ఈడీ ఆఫీస్ ఇక్కడ లేదా హైదరాబాద్లో? హైదరాబాద్లో ఈడీ ఆఫీస్ ఉంది కదా. ఇప్పుడు ఇవాళ ఇంకోటి, ఇవాళ శుక్రవారము ఒక ఆడపిల్లని రాత్రిపూట 6:30 అరెస్ట్ చేయడం అనేది, ఇప్పుడు సరే అరెస్ట్ చేశారు, ఈడీ ఆఫీస్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ తీసుకుపోయి ఇక్కడ విచారించవచ్చు. మీరు ప్లాన్ ప్రకారం చెప్తున్నారు, కానీ 2 సంవత్సరాలుగా ఈ కేసు ఉంది, పలు దఫాలుగా నోటీసులు ఇచ్చారు, అంతకుముందు సిబిఐ కూడా వచ్చి విచారించిన పరిస్థితి ఉంది. అది ఎప్పుడే ఆల్ ఆఫ్ సడన్ చేసింది కదా? ఆల్ ఆఫ్ సడన్ చేసింది అని అంటలేదు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆమె 33% మహిళా రిజర్వేషన్ కోసం కొట్లాడంగానే ఈడీ వచ్చేస్తుంది. ఇప్పుడు మొన్న ఇక్కడ ధర్నా చేయంగానే ఈడీ వచ్చి, ఇవాళ మోడీ రాగానే ఈడీ వస్తుంది, తీసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే మోడీ గారికి ఆడపిల్ల విలువ తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆయన కని పెంచిన ఉంటే ఒక ఆడపిల్ల విలువ తెలుస్తుండే. శుక్రవారం పూట ఒక ఆడపిల్ల మనసును బాధ పెట్టి ఆడపిల్లని తీసుకొని పోయిండు. 19th వరకు ఉండే టైము, ఎందుకు ఆగలే? ఇంకోటి రేపు నోటిఫికేషన్ వచ్చేది ఉంది, ఇవాళ ఎందుకు అరెస్టు? ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు మహిళా రిజర్వేషన్ కోసం కవిత గారు ధర్నాలు చేశారని చెప్పారు, ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర దీక్షలు చేస్తారని చెప్పేసి అన్నారు. అంత టైం ఉన్నటువంటి కవిత గారు ఇంతకుముందు నోటీసులు ఇచ్చినప్పుడు ఎందుకు విచారణకు రాలేదు, అప్పుడు టైం లేదా అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తారు, ఏమంటారు? టైం లేదా కాదు, షెడ్యూల్ మొత్తము ఆమెకుంది. షెడ్యూల్ మొత్తము 1-3 మంత్స్ ముందే ఉంటుంది కదా, అది ఆల్రెడీ మెన్షన్ చేసింది. షెడ్యూల్ ఫాలో అవుతూనే ఉంది కదా, దాన్ని దృష్టిలో పెట్టుకునే నాకు షెడ్యూల్ ఉందని చెప్పింది. ఇంక మీకు 19th వరకు ఉంది కదా, ఇవాళ 15th మోడీ రావడం ఏంది, ఇక్కడ అక్కని తీసుకొని వెళ్ళిపోవడం ఏంది? ఇది ప్రీ ప్లాన్డ్ కదా, ఎందుకంటే స్టేట్ సెంట్రల్ బాయ్ బాయ్, అది ఖచ్చితం. ఓకే, మీరేమంటారు? ఈ అరెస్ట్ని మేము ఖండిస్తున్నాము. ఒక తెలంగాణ ఆడపడుచుగా అందరి మా అందరికీ చాలా అవమానము. అసలు ఇది కక్షపూరితంగా చేస్తున్న బీజేపీ కుట్ర ఇది. దీన్ని అయితే మేము ఖచ్చితంగా ఖండిస్తున్నామండి. అక్కయ్య గారిని ఇంతగానో అరెస్ట్ చేసేసి కావలసుకొనిది మోడీ కుట్ర. తను ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం వల్ల ఈరోజే అరెస్ట్ చేయించిన అని ఒక ఇదిగా చేసుకొని దాన్ని చేస్తున్నాడు, కానీ అది కరెక్ట్ కాదు. దీన్ని మాత్రం మేము ఖండిస్తున్నాం. తెలంగాణ మహిళలుగా అందరం బగ్గుమంటుంది, తెలంగాణ అంతా కూడా బగ్గుమంటుంది. రేపటి నుంచి అందరం నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. కానీ ఈడీ అధికారులు చెప్తున్నారు పూర్తి స్థాయిలో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి అంటున్నారు. తొందర ఎందుకు? తెలుస్తుంది కదా ఆధారాలు ఏముంది. ఇళ్ళకి కానీ పండగ కాదు కదా, తెలుస్తుంది, ఉంది కదా ఇంకా టైం. బీజేపీ టైం ఉండగానే తీసుకెళ్ళిండ్రు, 19th వరకు టైం ఉంది, టైం ఉండగానే తీసుకెళ్ళిండ్రు కదా. తెలంగాణ ఆడబిడ్డ అంటే నిప్పు కణిక, బెదరకుండా వెళ్ళింది అక్కడ చాలా సంతోషంగా. ఆమెకు భయం ఉండేది, మరి ఏం జరగలేదు అని చెప్పేసి చాలా ధైర్యంగా వెళ్ళిండ్రు, చిరునవ్వుతో వెళ్ళిండ్రు కవితక్క. అదే చిరునవ్వుతోనే వస్తారు. ఆయన ఎన్ని కుట్రలు చేసినా కూడా ఏం కాదు, ఈయన బాయ్ బాయ్ అన్నాడు, ఆయన బాయ్ బాయ్ అన్నాడు, దోనో బాయ్ బాయ్ కరికే ఏ పూరం ఇలాదియే హోనా బోల్కే కరదియే. అంటే ఈ కేసులో త్వరగా బెయిల్ వచ్చే పరిస్థితి ఉందా? ఎందుకంటే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నవాళ్ళు, అరెస్ట్ అయిన వాళ్ళు బెయిల్ రాకుండా జైల్లోనే మగ్గుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితి కవిత గారి విషయంలో జరుగుతుందంటారా లేదా? అది ఇప్పుడు మనం చెప్పలేము, వాళ్ళు నిరూపించాలి కదా, నిరూపించిన తర్వాత దాని గురించి మాట్లాడచ్చు. అయితే ఇంకో వాదన కూడా జరుగుతుంది, బీజేపీ బీఆర్ఎస్ 2-1 అని చెప్పి గత కొన్ని రోజులుగా చర్చ ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్లో సానుభూతి కోసమే అరెస్టు జరిగింది, బీజేపీ బీఆర్ఎస్ ప్లాన్డ్ ప్రకారం చేశారని చెప్పి కాంగ్రెస్లో కొంతమంది విమర్శిస్తున్నారు, ఏమంటారు? అది కాంగ్రెస్ పన్నిన కుట్ర, ఇది కావాల్సుకొని వాళ్ళిద్దరు ఒకటి, వాళ్ళిద్దరు బాయ్ బాయ్ అయ్యి ఇక్కడ పన్నిన కుట్రని ఇక్కడ వేస్తున్నారు, అంతే, మా మీద వేస్తున్నారు, ఇది కరెక్ట్. మీకు ఒక చిన్న మాట, సరే మీరు ఇప్పుడు క్వశ్చన్ వేసారు కదా, బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యి ఈ అరెస్ట్ అనే, మీరు చెప్పండి సొంత బీఆర్ఎస్ అధినేత్ర కూతురు కుమారి, ఈమె బిడ్డే మన కేసీఆర్ గారి కుమార్తె, శుక్రవారం పూట ఏ తండ్రి అయినా కానీ బిడ్డని బయటికి పంపిస్తాడా? ఆడ మన ఇంటికి వస్తేనే బయటికి పంపించుకోం సార్. ఇగో మాట్లాడడం చేత కాకుంటే కాంగ్రెస్ వాళ్ళని మాట్లాడొద్దు. రాజాసింగ్ కూర్చుంటే పోయి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అందరు సాక్షిగా, మీడియా సాక్షిగా మెల్ల ఒక సీఎం వెళ్ళి ఆయన కూర్చొని ఉంటే, ఒక ఎమ్మెల్యే కూర్చొని ఉంటే ఒక సీఎం అయిన స్థాయి
పోయి నవ్వుకుంటూ చేయగలిపిండు. మీరయ్యా బాయ్ బాయ్ జగమేరి. సభలో చట్ట సభ్యులందరూ సమానమే. మరి తోటి ఎమ్మెల్యే అయినా షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి ఇస్తే తప్పే ఉంది. షేక్ హ్యాండ్ ఏ రకంగా షేక్ హ్యాండ్? ఇగో మామూలుగా మనం మాట్లాడుతున్నప్పుడు మన ముఖం చెప్పేస్తుంది ఏ రకంగా మనము చేయగలుపుతున్నాము ఏ రకంగా అనేది. మీరు బాయ్ బాయ్ అని యావత్ తెలంగాణ మీడియా ప్రజలకే ముందు తెలుస్తుంది ఏమని వాళ్ళు బాయ్ బాయ్ అని. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్క అయితే ఏ సానుభూతి ఓట్లు ఎట్లా పడతాయి మీరు చెప్పండి. ఒక కూతురు ఒక బీఆర్ఎస్ మా అధినేత్రి ఆమె కవిత గారు అరెస్ట్ జైల్లో ఉంటే అరే కవిత గారిని అరెస్ట్ చేశారని చెప్పి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్కి ఎక్కువ ఎంపీ సీట్లు రావడానికి ఇది ఒక దోహదపడుతుంది. బీజేపీ బీఆర్ఎస్ ఎంపీ సీట్లన్నీ ఎక్కువ మొత్తంలో గెలుచుకోవచ్చు, కాంగ్రెస్ దెబ్బతీచ్చనే ఒక కుట్ర జరిగింది అంటున్నారు. 2001లో ఉద్యమము బాటబట్టినప్పుడు జైళ్లకు పోయినము జైళ్ళకెళ్ళి వచ్చినము అన్నీ అయినాయి సార్. అరెస్ట్లు కొత్త కాదు కానీ ఈ రకంగా ఒక బ్లేమ్ పెట్టుకొని జైలుకి పోతే పడతాయండి సానుభూతి ఓట్లు? మీరు చెప్పండి సానుభూతి ఓట్లు గట్ల పడతాయా? మేము పోరాడితే కదా ఓట్లు పడేది. సానుభూతి ఓట్లు సంపాదించి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు బీఆర్ఎస్ ఆదరించే పరిస్థితి లేదు. అయ్యా ఆ కాంగ్రెస్ వాళ్ళకి ఏది మాట్లాడనికే రాదు. ఏది మాట్లాడతామో ఏది మాట్లాడమో అలాగే అర్థం కాదు. మెయిన్ రేవంత్ రెడ్డి గారికి మాట్లాడే ఒక దమ్ము లేదు. ఎందుకు ఇవన్నీ చెత్తమాటలు? మీరేమంటారు? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఒకప్పుడు కవిత గారికి విట్నెస్ నోటీసులు ఇచ్చారు, ఈరోజు మధ్యాహ్నం వచ్చి సెర్చ్ వారెంట్ అన్నారు. సెర్చ్ వారెంట్ ఒక 20 నిమిషాలలో అయిపోతుంది, తిరిగి మేము వెళ్ళిపోతాము అని అన్నారు. కానీ కరెక్ట్గా 6 స్టార్ట్ అయిందో లేదో అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్లో ఆమెను తీసుకెళ్లడము, వాళ్ళకి భయం ఎక్కడ వీళ్ళంతా అడ్డుకుంటారో అని. తో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ ఆడబిడ్డని, అది కూడా శుక్రవారం పూట ఒక ఆడబిడ్డని ఢిల్లీకి తీసుకోవడం చాలా తప్పు, పాపం. కవితకు అంటే ఈడీ అట్లా నిబంధనలు ఉండదు కదా, శుక్రవారం వీళ్ళని అరెస్ట్ చేయాలి, శుక్రవారం ఆడపిల్లల్ని అరెస్ట్ చేయొద్దు, ఇలాంటి నిబంధనలు లేవని చెప్తున్నారు. ఈడీకి నిబంధనలు ఉన్నాయి, ఎందుకంటే శుక్రవారము శనివారం ఆదివారం కోర్టు హాలిడేస్ కదా. ప్లాన్ ప్రకారమే 2 డేస్ బెయిల్ అప్లై చేసుకోకుండా ఎట్టు దానికి పోకుండా ఆల్రెడీ సుప్రీంకోర్టులో 19th ఉంది కేసు, 3 రోజుల ముందు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు అంటే ఇదంతా బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై కవితక్కని ఎట్లయినా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ పథకం వేసారు. కానీ ఈ పథకం ఎప్పటికీ సక్సెస్ కాదు. కవితక్కకి ఉద్యమాలు అంటే 2 సంవత్సరాలుగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, పలు దఫాలుగా ఢిల్లీకి పిలిపించి కూడా విచారణ జరిపారు, సిబిఐ కూడా ఇక్కడ ఇంటికి వచ్చి విచారణ చేసిన పరిస్థితి ఉంది, అన్ని ఆధారాలు సేకరించాము, ముఖ్యంగా లిక్కర్ స్కామ్లో 100 కోట్ల లావాదేవీలకు సంబంధించి సౌత్ గ్రూప్గా ఏర్పడి ఇదంతా అవకతవకలు చేశారని చెప్పి పూర్తి ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఈడీ చెప్తోంది. ఏమంటారు? అప్పుడు ఆధారాలు ఉంటే 1 సంవత్సరం అరెస్ట్ చేయాలి కదా, వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఆ రోజు కవితక్కని విడుదల చేశారు. మళ్ళీ ఇప్పుడు అది ఇదే అని చెప్పి ఏదో కథలు అల్లి ఇప్పుడు కవితక్కని తీసుకెళ్లారు, కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. కవితక్క డెఫినెట్గా విడుదలవుతారు, నిర్దోషిగా, దోషి కాదు కవితక్క, డెఫినెట్గా కవితక్క ప్రూవ్ చేసుకుంటే తనేందో. తను వెనుక మొత్తం మహిళా లోకం ఉంది, తెలంగాణ మొత్తం మహిళలందరూ కవితక్కకు తోడుగా ఉంటారు. కవితక్క భయపడే మనిషి కాదు. లోక్సభ ఎన్నికల్లో ఈ అరెస్టు ప్రభావం ఎంత? తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి ఎవరిది సానుభూతి అవసరమే లేదు, ఎందుకంటే కేసీఆర్ గారు ఏమేమి పథకాలు ఏమేమి మంచి పనులు చేసిరో ఎంత అభివృద్ధి చేసిరో తెలంగాణ రాష్ట్రానికి ప్రతి ఒక్క ఆడబిడ్డకి తెలుసు, జెంట్స్కి కూడా తెలుసు ఈ విషయము. చిన్నపిల్లలు కూడా ఇప్పుడు కూడా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు అంటే ఏ చిన్నపిల్లలు అడిగినా కేసీఆర్ బాపే అని అంటారు. అసలు రేవంత్ రెడ్డికి పేరు అసలు పిల్లలు చెప్పలేకపోతున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా కేసీఆర్ గారు అంటే తెలంగాణ రాష్ట్రానికి ఎంత ప్రేమ అభిమానము. కాబట్టి ఇవన్నీ వేస్ట్గా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ బీజేపీ. మోదీకి ఒక ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల వాల్యూ తెలుస్తుంది, ఆయనకి పిల్లలు లేరు, ఆడపిల్ల వాల్యూ తెలియదు, అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా మనము వేస్ట్. అంటే తప్పు చేసినా ఏదైనా దొంగతనం చేసినా దొంగ పని చేసినా ఆడపిల్ల అని చెప్తే వదిలేయాలా, ఇలా ప్రశ్నిస్తున్నారు కొంతమంది. అసలు కవితకు అక్కడ చేసింది లేదు పెట్టింది లేదు కదా, వాంటెడ్గా ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. కవితక్క ప్రూవ్ చేసుకుంటుంది, న్యాయవాదులు ఉన్నారు, న్యాయస్థానం ఉన్నది, అత్యున్నత సుప్రీంకోర్టు న్యాయస్థానము డెఫినెట్గా కవితక్కకి ఫేవర్గానే జడ్జిమెంట్ ఇస్తుంది. ఎవరు కూడా ఇక్కడ భయపడాల్సిన అవసరమే లేదు. కవితక్క విడుదలై ప్యూర్ ఇట్లా గోల్డ్ లాగా మళ్ళీ తిరిగి బయటకు వస్తారు ఆ నమ్మకం మాకుంది న్యాయస్థానం పైన.